ఎంపీలకు మహిళల దుస్తులేసి భిక్షాటన చేయించిన ప్రజలు, తప్పుడు హామీల ఫలితం. రాజకీయ పార్టీల నేతలు ప్రజలకు తప్పుడు హామీలిచ్చి అధికారంలోకి రావడం సాధారణమే. ముఖ్యంగా మన దేశంలో కాస్త డబ్బు, మంది, బలం ఉంటే చాలు ఎంపీలు ఎమ్మెల్యేలుగా అధికారంలోకి వస్తారు. 5 ఏళ్లలో ఆస్తులను కూడగట్టి లగ్జరీ లైఫ్ అనుభవిస్తారు. 4 ఏళ్లు టైం పాస్ చేసి ఎన్నికలు సమీపించగానే హామీలు అమలు చేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చి మళ్లీ అధికారంలోకి వస్తారు. అలాంటి నేతలను సాధారణ ప్రజలు ఏమీ చేయలేరు. ఒకవేళ ఎవరైనా ప్రశ్నించడానికి ప్రయత్నిస్తే బెదిరింపులకు పాల్పడతారు. కానీ అక్కడ మాత్రం అలా కాదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు తూచా తప్పకుండా అమలు చేయాల్సిందే. లేకపోతే ప్రజలే నేతలను వీధుల్లోకి లాగుతారు, మహిళల దుస్తులేసి ఊరేగిస్తారు, లేదా గుండు కొట్టి ఊరంతా తిప్పుతారు. దక్షిణ మెక్సికోకు చెందిన ఎంపీలు జేవియర్ జిమెనెజ్, లూయిస్టన్లు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. దీంతో స్థానిక ప్రజలు వారికి మహిళల దుస్తులు వేసి ఊరేగించారు. జేవియర్కు నల్ల రంగు స్కర్ట్, తెల్ల టాప్ వేయగా లూయిస్టన్కు గులాబీ రంగు గౌన్ వేశారు. వారిని నగర వీధుల్లో తిప్పుతూ వాహనదారులు పాదచారుల వద్ద బెచ్చమెత్తించారు. వారి వెనకాలే ర్యాలీగా వచ్చిన ప్రజలు ఈ నేతలు ఎన్నికల హామీలు నెరవేర్చలేదంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. ఎల్ డిఆర్యో డి మెక్సికో అనే స్థానిక వార్తా పత్రిక కథనం ప్రకారం మేయర్ పదవి అనుభవిస్తున్న జిమెనెజ్ మున్సిపాలిటీలో మరో పదవిలో లూయిస్టన్లు గత ఎన్నికల్లో నీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరుస్తానని హామీ ఇచ్చారు. ఇందుకు గాను 1,08,32,671 కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు. వారు ఆ హామీ నెరవేర్చకపోగా నిధులు కాజేశారనే ఆరోపణలు వచ్చాయి. అదే రుజువైతే వారికి గుండు కొట్టిస్తామని ప్రజలు వెల్లడించారు. స్థానికులు ఆ ఇద్దరు నేతలను సుమారు 4 రోజులు నిర్బంధించారు. పోలీసుల జోక్యంతో వారిని వదిలిపెట్టారు. మన ప్రజలు కూడా ఇలాగే తిరగబడితే ఎంతమంది రాజకీయ నేతలు ఇలా రోడ్డున పడి బిచ్చమెత్తాల్సి ఉంటుందో కదూ.